नमस्ते एंड वेलकम टू हिट टीवी मॉर्निंग अपडेट्स नेनु रीना इप्पुडु वरकुन्न अपडेट्स चूद्दाम తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది వేడుకలను తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా మార్చి 22న శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తత ఉగాది ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. అధికారం తలకిక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రుడు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని జనసేన చీఫ్ వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేష్లపై పర్యాటక శాఖ మంత్రి రోజా మళ్లీ విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశంలో భాగంగా మాట్లాడిన ఆమె చంద్రబాబు బాలకృష్ణ అచ్చెన్నాయుడులకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ గెలుపు ప్రజా విజయమన్నారు చంద్రబాబు. ప్రజా తీర్పును వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటుగా చూడాలని అన్నారు ఆయన. రాష్ట్రానికి సీఎం జగన్ ద్రోహం చేశారని మండిపడ్డారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇదే స్పీడ్తో అసెంబ్లీ ఎన్నికల్లో 155 సీట్లు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు చేస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. శాసనసభలో స్వల్పకాలిక చర్చల్లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో రీకౌంటింగ్ చేపట్టాలని ఏపీ ఉపాధ్యాయ సమైక్య డిమాండ్ చేసింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించింది. ఏపీ పశుసంవర్ధక శాఖకు చెందిన విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ఎస్టీ బ్యాక్లాగ్ కాళీల కేటగిరీ కింద 27 వెటరినరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. మార్చి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తెలంగాణలో మరో 2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. నారాయణపేట జిల్లా వైద్య ఆరోగ్యాధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన 12 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆఫ్లైన్ విధానంలో మార్చి 29వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నేతల పిల్లలు బంధువులు వారి వద్ద పనిచేసే వాళ్లు గ్రూప్ 1 పరీక్షల్లో క్వాలిఫై అయినట్లు తమకు సమాచారం అందుతోందని అన్నారు. ఇక బిల్ క్లింటన్ బిల్ గేట్స్ ను చంద్రబాబుకు పరిచయం చేసింది తానే అన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. కుల కుటుంబ పాలన అంతం కావాలంటే ప్రజాశాంతి పార్టీ ఒకటి అధికారంలోకి రావాలని అన్నారు. ఇక మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన పథకాల కింద దేశవ్యాప్తంగా 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్స్ ను దశల వారీగా ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అకాల వడగండ్ల వాన దెబ్బకు పంటలు చేతికి రాకుండానే పోయాయి. భారీ వర్షాలు ఈదురుగాలులు వడగండ్ల బీభత్సంతో రాష్ట్రంలోని 25 జిల్లాల్లో పంటలు అతలగొట్టాయి. వారితో పాటు ఉద్యాన పంటలు కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. దీంతో రైతులు లబ్ధిపోమంటున్నారు. స్వేచ్ఛ అనేది కేవలం సృజనాత్మకత కోసమేనని అశ్లీలతకు కాదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఓటీటీలో వచ్చే కొన్ని చిత్రాలు వెబ్ సిరీస్లు అసభ్యకరంగా ఉంటున్నాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారు. తమ ఫ్రంట్లో కాంగ్రెస్ పార్టీ ఉండబోదని స్పష్టం చేశారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. తాజాగా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర సంస్థల్ని దుర్వినియోగం చేయడంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని విరుచుకుపడ్డారు అఖిలేష్. ఇక బంగ్లాదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న బస్సు రోడ్డు పక్కనున్న కాలువలోకి చొచ్చుకు వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మరణించారు, 30 మందికి పైగా గాయపడ్డారు. విశాఖ వేదికగా జరిగిన 2 వన్డేల్లో భారత్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. 11వ ఓవర్లలోనే 121 పరుగులు చేసి ఓపెనర్లే ఆస్ట్రేలియాను గెలిపించిన విశేషం. ఇక ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మిచెల్ మార్ష్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా కియా రాజ్మారి మరో సినిమాకు రెడీ అవుతున్నారు. రియల్ లైఫ్ లో ఒకటైన ఈ జంట రియల్ లైఫ్ లో మరోసారి జంటగా కనిపించబోతున్నారట. ఈ క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు స్టార్ మేకర్ కరణ్ జోహర్. ఇప్పటి వరకు నా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ.